వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు విలీన మండలాలు వేలేరుపాడు కుక్కునూరు మండలాలలో గోదావరి తన వరదతో చుట్టుముట్టింది. మహారాష్ట్ర తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలో నీటి మట్టం భద్రాచలం వద్ద 60 అడుగులకు చేరడంతో అధికారులు మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ నేపథ్యంలో కుక్కునూరు వేలేరుపాడు గ్రామాలలో ముంపు గురైన గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. ఇదిలా ఉంటే వేలేరుపాడు మండలంలో పలు ముంపు గ్రామాలను జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు సందర్శించి ముంపు బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాసితులు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం నిర్వాసితుల అందరికీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గోదావరి ముంపును గురైన ప్రజలందరికీ పునరావాస కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించామని వారు తెలిపారు. ఇదిలా ఉంటే గోదావరి వరద ఉధృతి రాత్రికి మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఝాన్సీ రాణి, వివిధ శాఖల అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. తిరుగుతున్నారు, ఎమ్మెల్యే గారు వస్తున్నారు, కలెక్టర్ గారు వస్తున్నారు, జేసీ గారు వస్తున్నారు, ఎస్పీ గారు వస్తున్నారు, డిఎస్పీ గారు వస్తున్నారు. అందరూ కూడా మీరు సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తున్నారు. తప్పితే మీకు ఈ కల్పిస్తాం అవి కల్పిస్తామని అయితే ఏం చెప్పట్లా, మీకు ఈ వసతులు ఉంటాయని చెప్పట్లా. లేదా మీకు పునరావాసం అక్కడ కాలనీలు కట్టాము చల్లవారుగూడెంలో అయితేనేమి, ఇంకా జంగారెడ్డిగూడెం మండలంలో కొన్ని చోట్ల పునరావాస కాలనీలు ఏర్పాటు చేశారు. అవి పూర్తిగా వసతులు కల్పించబడలేదు ఇప్పటి వరకు కూడా. వెళ్ళిన వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. నిన్నటికి నిన్న రాత్రి నడుముగుమ్ము కాలనీ, తాటకురుగుమ్ము గ్రామ రెవెన్యూ పరిధిలో నడుముగుమ్ము ప్రాంతంలో వాళ్ళు ఈ వరదలకి ఈ బాధలు తట్టుకోలేక వెళ్ళిపోతామని చెప్పేసి అంటే అప్పటికప్పుడు లారీలు మాట్లాడేసి ప్రభుత్వం వాళ్ళని పంపించేసింది. పంపించేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్తే చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇళ్లలో నీళ్లు కురిసేసి ఉన్నాయి, స్లాబులు లీక్ అవుతున్నాయి. ఇప్పుడు వెళ్ళి అక్కడ వాళ్ళు ఏం చేస్తారు? అయితే మీకు నుంచి దాదాపు 18.5 లాక్ క్యూసెక్స్ దాకా వాటర్ రిలీజ్ అవ్వడం వల్ల మనకి పోలవరంలో హెవీ ఫ్లెక్స్ అన్నది ఉన్నాయి. దాదాపు 55 హ్యాబిటేషన్స్ మనకి వరదల వల్ల ఇంపాక్ట్ అయి ఉంది. కుక్కునూరు, వేలేరుపాడు అండ్ పోలవరం మండల్లో మేజర్గా ఏ ఇంపాక్ట్ లేదు. అన్నీ కూడా R&R కాలనీస్ మనం కంప్లీట్ చేశాం కాబట్టి కుక్కునూరు వేలేరుపాడు మండల్స్లో 55 హ్యాబిటేషన్ నుంచి 6,000 ఫ్యామిలీస్ని సేఫ్ లొకేషన్స్కి మనం తరలించడం జరిగింది. వాళ్ళకి రిలీఫ్ క్యాంప్స్ కూడా ఆర్గనైజ్ చేశాము. వాళ్ళకి కావాల్సిన ఫుడ్, మెడిసిన్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎసెన్షియల్ కమాడిటీస్ రైస్, పప్పు, ఆయిల్, వెజిటబుల్స్ వాళ్ళు మేమే వంట చేసుకుంటామంటే కూడా అన్ని సౌకర్యాలు వాళ్ళకి తెలియచేసాము. డ్రింకింగ్ వాటర్ అన్ని కూడా క్లీన్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకా క్లోరిన్ టాబ్లెట్స్ కూడా తెప్పించి అందరికీ కూడా కొన్ని హిల్లాక్స్లో ఉన్న విలేజెస్కి ప్రొవైడ్ చేస్తున్నాము. ఈరోజు నైట్కి ఇది ఫర్దర్గా ఇంక్రీస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ టీమ్, ఇంక్లూడింగ్ NDRF, SDRF, పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ఎమ్మెల్యే గారు మరియు ఇక్కడ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా నైట్ అలర్ట్గా ఉన్నారు. ఇవాళ నైట్కి ఎక్కువ వాటర్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి అన్ని విలేజెస్ మ్యాక్సిమం ఎవాక్యుయేషన్ చేసేసాము. నైట్ ఈరోజు ఎంత వాటర్ వస్తుందని బట్టి ఫర్దర్ నీడ్ ఉంటే కూడా ఎవాక్యుయేషన్కి టీమ్స్ రెడీగా ఉన్నారు. ప్రస్తుతానికైతే ఫ్లడ్ ఇబ్బంది ఏం లేకుండా అంటే కంట్రోల్లో ఉంది. ఇవాళ నైట్కి మనం అబ్జర్వ్ చేయాలి.
కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలో మరిడమ్మ తల్లి జాతర మహోత్సవం ఆషాఢ మాసంలో ఆలయ అధికారులు నిర్వహించారు. జాతర మహోత్సవం ఈరోజు ఘనంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడారు. ఈ రోజు జరిగిన జాతరలో భక్తులు మరిడమ్మ తల్లిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ నెల 22వ తారీఖున కుంకుమ పూజ జరుగుతాదని భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చోడిశెట్టి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు పట్నాల ఈశ్వరరావు, కార్యదర్శి వంగలపూడి నుకేష్, సహాయ కార్యదర్శి ప్రగడ శ్రీను, కోశాధికారి మిర్యాల శ్రీను, సహాయ కోశాధికారి ఉగ్గిన సురేష్, విప్పల అప్పారావు, పంది సురేష్, కొల్నాటి పెద్ద పుల్లయ్య, పాలూరి చక్రారావు, మోకిన తాతబ్బాయ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ఎన్వరం గ్రామంలో పెంచేసి ఉన్నటువంటి శ్రీ మరిడమ్మ అమ్మవారి ఆలయం దగ్గర ఈరోజు అమ్మవారి తీర్థం జరుగుతుంది. రాత్రి జాతర జరిగింది. ఈ యొక్క తీర్థానికి తుని మండలం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు సుమారు 15,000 మంది వరకు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈ యొక్క దర్శనానికి వచ్చిన భక్తులందరూ కూడా ఎంతో గొప్పగా ఉన్నారని చెప్పేసి మాకు మా కమిటీ వారికి ప్రశంసలు అందించారు. అలాగే ఈ అమ్మవారి జాతర సుమారు మనం 30 సంవత్సరాల నుంచి అమ్మవారి జాతర జరిపించుకున్నాం. అమ్మవారికి ఈ ఆలయం పూజారి అయినటువంటి మోకిన రౌణ గారి ఇంటి దగ్గర నుంచి పసుపు కుంకాలు, అలాగే ఈ యొక్క ఆలయం కమిటీ ప్రెసిడెంట్గా అయినటువంటి చోడిశెట్టి రామారావు గారి ఇంటి దగ్గర నుంచి పసుపు కుంకాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం జరిగింది. అయితే ఎంతో గొప్పగా జరిగింది కార్యక్రమం. మాకు ఈ ప్రచారం నిమిత్తం సహకరించినటువంటి మీడియా వారికి అలాగే పేపర్ వారికి కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకున్నాం. ఈ దర్శనానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మా కృతజ్ఞతలు. జై పరమాత్మ. ఈరోజు మరి అమ్మవారి తీర్థం, అమ్మవారి అమ్మవారి యొక్క అంగరంగ వైభవంగా జరిగింది. మరి ఎస్ఎన్వరం పరిసర గ్రామ ప్రజలందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకొని అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు పొంది అందరూ ఆయురాధకులతో ఉండాలని కోరుకుని మరి ప్రతి ఒక్కరు ఎవరెళ్ళ గాళ్ళు సలగాడడం జరిగింది. అలాగే మరి ప్రతి సంవత్సరం ఈ అమ్మవారి తీర్థం ఆషాఢ మాసంలో జరుగుతుంటుంది. మరి అలాగే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత 22వ తారీఖుని అమ్మవారి సామూహిక కుంకుమ పూజ కార్యక్రమం ఉంటుంది. మరి ఆ కార్యక్రమం కూడా ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఆ అమ్మవారి కుంకుమ పూజలో పాల్గొని ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు పొంది అష్ట ఐశ్వర్య ఆయురాధ్యాలతో ఉండాలని ఆ మరిణమ్మ తల్లిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై మరిణమ్మ.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చినప్పటి నుండి సామాన్య ప్రజలకు అందుబాటులో లేని విధంగా నిత్యావసర సరుకులు గ్యాస్ పెట్రోల్ డీజిల్ వంట నూనెలపై విపరీతమైన అధిక ధరలు పెంచుకుంటూ పోయారని సిపిఐ నాయకులు మండిపడ్డారు. ఈ ధరలను వెంటనే తగ్గించి సామాన్య ప్రజలను ఆదుకోవాలని సిపిఎం ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి సంగం నాయకులు నినాదాలు చేశారు. మన్యం జిల్లా ఈరోజు నలదిమ్మడ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చి 8 సంవత్సరాలు పూర్తయింది. మరి ఈరోజు అనేక సార్లు గ్యాస్ ధరలు పెంచాడు. అలాగే ఏదైతే గతంలో 2014లో 660 రూపాయలు గ్యాస్ ధర ఉండేది, సిలిండర్ ఉండేది, అలాగే 200 రూపాయలు సబ్సిడీ ఇచ్చేవారు. మరి ఈరోజు 1100 రూపాయలు గ్యాస్ ధర పెరిగింది, సబ్సిడీ లేదు. మరి ఈరోజు చాలా దుర్మార్గమైన చర్య. దీని వెంటనే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వెంటనే ఈ ఏదైతే గ్యాస్ ధర పెరిగింది వెంటనే నిర్మించుకోవాలి. అలాగే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర వెంటనే తగ్గించాలని కోరుతున్నాను. అలాగే ఎందుకంటే అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు రాష్ట్రపతి జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు అనేక సార్లు బస్ ఛార్జీలు పెంచారు, అలాగే బస్ ఛార్జీలు పెంచారు, విద్యుత్ ఛార్జీలు పెంచారు, అలాగే ఇంటి పన్ను, ఆస్తి పన్ను, అలాగే చెత్త పన్ను కూడా పెట్టి ఈరోజు చాలా ఇబ్బంది పెట్టి పరిస్థితుంది. ఈ రెండు ప్రభుత్వాలు కూడా చాలా ఇబ్బంది పెట్టి పరిస్థితుంది. ఇప్పటికైనా సరే ఈరోజు కరోనా నేపథ్యంలో కరోనాతో 2 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడి ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. ఆ తరువాత మరి ఈరోజు అనేక రకాలుగా పన్నులు పెంచి, అలాగే ప్రతి విద్యుత్ ఛార్జీలు, బస్ ఛార్జీలు పెంచి, అలాగే చెత్త పన్ను, ఆస్తి పన్ను ఈరోజు పెంచి ప్రజల మీద నడి భారం వచ్చి నడిపించే పరిస్థితి ఉంది. దీన్ని ఉద్దేశించి ఏవైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ కానీ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కానీ ఈ రెండు ప్రభుత్వాలు ఆలోచించి ప్రజల పట్ల విశ్వాసం చూపించి ఏవైతే అతి ధరలు పెంచారో ధరలు వెంటనే నిర్మించుకోవాలి. అలాగే నిత్యావసర వస్తువులు కూడా ఇళ్ళ ధరలు ఆకాశం కొనుక్కున్న పరిస్థితి ఉంది. దాన్ని కూడా తగ్గించి ఈరోజు సామాన్యుడికి అందుబాటు పరిస్థితి ఉండాలని కోరుతున్నాను. ఎందుకంటే గతంలో ఏదైతే 650 రూపాయలు ఉండేదో గ్యాస్ ధర, అదే గ్యాస్ ధర ఈరోజు సరఫరా చేయాలి. అనేక రకాలుగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ ఉన్నాయి. ఆ రోజుల్లో నరేంద్ర మోడీ ఉచిత గ్యాస్ పేరు పెట్టాడు. ఎస్సీ ఎస్టీ అన్ని బీసీ వర్గాలకు అన్ని కూడా ఇచ్చే పరిస్థితి ఉంది. అప్పుడు సబ్సిడీ ఇచ్చేవారు, మీరు సబ్సిడీ లేదు, చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం గారు తెలుసుకున్నారు, మోడీ గారు వెంటనే నిర్మించుకొని, అలాగే రాష్ట్రపతి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ చెత్త పన్ను, ఆస్తి పన్నులు, విద్యుత్ ఛార్జీలు, బస్ ఛార్జీలు అన్ని కూడా తగ్గించి ప్రజలకి సామాన్యంగా అందుబాటులో పరిస్థితి ఉంచాలని కోరుతున్నాను. అలాగే నా పేరు పి సంగం, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి చెప్పును, పార్వతీపురం మన్యం జిల్లా.